తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఎయిట్ అంతగా ఆకట్టుకోవడం లేదనే టాక్ వినిపిస్తుంది మూడు వారాలు అవుతున్నా ఈ సీజన్ అంత రసవత్రంగా సాగడం లేదు ఈ సీజన్లో ఇప్పటి వరకు ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు ఇక హౌస్లో ఉన్నది పదకొండు మంది మాత్రమే ఇక ఇప్పుడు నాలుగో వారం ఎలిమినేషన్ టైం కూడా వచ్చేసింది అయితే ఈసారి ఎవరు హౌస్ నుంచి బయటకు వస్తారని బిగ్ బాస్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఈ వారంలో ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు సీజన్ స్టార్టింగ్ నుంచే నెగిటివిటీ టాక్తో సోనియా దూసుకెళ్తుంది ఇప్పుడు సోనియాకు తోడు మరో కంటెస్టెంట్ పృథ్వీ నిలిచాడు వీరిద్దరే ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నారు ఈ వారం నామినేషన్స్ లో మొత్తం ఎనిమిది మంది నిలిచారు నబిల్ సోనియా మణికంఠ పృథ్వీ ఆదిత్య ప్రేరణ నైనికలు నామినేట్ అయ్యారు వీరిలో చీఫ్ నిఖిల్ తన స్పెషల్ పవర్ తో నైనికను సేవ్ చేసిన విషయం తెలిసిందే ఇక ఈ వారం మొత్తం నబిల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు నబిల్ మాట్లాడే పాయింట్స్ జనాలకు బాగా కనెక్ట్ అవుతున్నట్లున్నాయి అందుకే నబిల్ కు ఓ రేంజ్ లో ఓటింగ్ శాతం పెరిగింది దీంతో ఈ వారం మొత్తం నబిల్ మొదటి స్థానంలో కొనసాగుతూ వచ్చాడు నబిల్ తర్వాత మణికంఠ ఉండటం విశేషం ఆ తర్వాత ప్రేరణ నిలిచింది దీంతో ఈ ముగ్గురు సేఫ్ జోన్లో ఉన్నారు నిజానికి సోనియా కూడా సేఫ్ జోన్లోనే ఉండాలి కానీ నిఖిల్ ఫ్యాన్స్ ఊరుకోవడం లేదు సోనియాను ఈసారి ఎలాగైనా ఎలిమినేట్ చేయాలంటూ బిగ్ బాస్ ప్రోమోస్ కింద నిఖిల్ ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు కానీ బిగ్ బాస్ మాత్రం సోనియాను కాపాడేందుకు చూస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది దీన్ని బట్టి చూస్తే ఈసారి పృథ్వీ ఆదిత్య ఓం ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ కానున్నారని తెలిసిపోతుంది ఇక పృథ్వీ విషయానికి వస్తే ఈ మధ్య విష్ణుప్రియతో లవ్ యాంగిల్ స్టార్ట్ చేశాడు వారి లవ్ ట్రాక్ ను సోనియా చెడగొడుతుంది అందుకే ఈ ముగ్గురు ఖచ్చితంగా ఉండాలని చూస్తున్నాడు బిగ్ బాస్ ఇక సోనియాను కాపాడే ప్రయత్నంలో ఆదిత్య ఓం ని బలిచ్చేందుకు బిగ్ బాస్ రెడీ అయినట్లు తెలుస్తుంది సోనియా పృథ్వీ నిఖిల్ టీమ్స్ వర్సెస్ సీతా టీం మధ్య గట్టి పోటీ నడుస్తుంది హౌస్లో కావాల్సినంత కంటెంట్ గొడవలు జరగాలంటే సోనియా ఉండాల్సిందేనని బిగ్ బాస్ ఫిక్స్ అయినట్లున్నాడు అందుకే జనాల ఓట్లతో సంబంధం లేకుండా ఈసారి ఆదిత్య ఎలిమినేట్ చేస్తాడనే టాక్ వినిపిస్తుంది మొత్తానికి ఈసారి ఎలిమినేషన్ ఎపిసోడ్ రసవత్తరంగా ఉంటుందని తెలుస్తుంది